కొండపోచమ్మ ప్రాజెక్టు పూర్తిగా వస్తోంది. మరో 2-3 నెలల్లో నిర్వాసితులు తమ గ్రామాల్ని ఖాళీ చేయాలంటున్నారు. కానీ ఇప్పటి వరకు పునరావాసం కింద నిర్మించే ఇళ్లు పూర్తి కాలేదు. ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, నాణ్యతా లోపం కూడా కనిపిస్తోందని నిర్వాసితులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ఈ రెండింటిలో కూడా నిర్వాసిత గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు కాలనీలను ఏర్పాటు చేస్తున్నామంటూ అధికారులు చెబుతున్నారు. కానీ ఓవైపు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి, కానీ అక్కడ ఆ గ్రామాల్లో ఉండడానికి అసౌకర్యంగా ఉంది. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే నిర్వాసిత కాలనీలు, పునరావాస కాలనీలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రం పనులు చాలా స్లోగా జరుగుతున్నాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత గ్రామాల కోసం నిర్వహించినటువంటి కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఎట్లాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, వారికి సరిపడా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి అనేది తెలుసుకునేందుకు మనతో పాటు కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఏదైతే కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత గ్రామాలు కదా, మీకు పునరావాసం కల్పించేందుకు ఈ కాలనీలు ఏర్పాటు చేశారు, ఇక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి, మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మీకు ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ చూసినట్టయితే మీ అందరికి తెలుస్తూనే ఉంది, దాదాపు 1000 నుంచి 1200 ఇళ్ళు కావాల్సి ఉన్నాయి. ఇక్కడ 400-500 కూడా కాలేదు. జూన్ 30 వరకు కాల్ చేయాలని చెప్తారు. అది ఎక్కడ పోతారు, ఏం చేస్తారు అనేది పబ్లిక్ అర్థం కావట్లేదు. ఇంకొకటి, కేసులో ఉన్న వాళ్ళవి కూడా అక్కడ తోగుతారు, అక్కడ స్టే ఉన్న వాళ్ళవి కూడా మట్టి తీసేసుకుంటూ ఇప్పుడు చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి అక్కడ. అసలు దాన్ని పట్టించుకుంటే లేదు, మరి సీఎం గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, చెన్నైలో ఉన్నారంట. మరి ఇష్యూస్ ఎవరు చేసేది ఎవరు చేయించేది ఎవరు? పబ్లిక్ ఏం మొత్తం పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అక్కడ. ఎప్పటి వరకు కాల్ చేయాలంటారు పని? ఇప్పుడు జూన్ 30 వరకు కాల్ చేయాలని చెప్తూ డైరెక్ట్ మేమోనే ఇచ్చారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఇండ్ల నిర్మాణం చూస్తున్నారు కదా, అయితే మరి జూన్ 30 వరకు అయితే అనుకుంటున్నారా? కనిపిస్తూనే ఉంది పిల్లర్స్, ఇంకా ఐడియా అనే ఉన్నాయి. అసలు అవి అడిగిన వాళ్ళు లేడు, సలాకలు కనిపిస్తున్నాయా, మట్టి ఉంది, ఇల్లు రెడీ లేవు, ఎక్కడ డ్రైనేజ్ లేదు, కనీసం రోడ్ లేదు, వసతి లేవు, ఎట్లుంటారు ఏముంటారు, అడిగేటోళ్ళు లేరు, అడిగే వాళ్ళని మొత్తం గొంతు నొక్కేస్తున్నారు, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు డబ్బులుగా. ఆల్రెడీ మా మీద ఇష్యూస్ ఉన్నాయి, 2-3 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము కోర్టు తీరుతున్నాం. ఇదే ఆ రోజు మేము ఆర్గ్యుమెంట్ చేయడం వల్లనే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒక దాదాపు 2 నెలలు వర్క్ బంద్ ఉంది. అప్పుడు ఆన్లో మమ్మల్ని అది చేసి ఇప్పుడు దాదాపు ఒక 5 కేసు చేసింది మమ్మల్ని. అంటే ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితి? ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్ అంతా ఆగిపోయింది, ఊర్లలో తాగునీటి కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది? తాగడానికి నీళ్ళు లేవు. అక్కడ ఏముందంటే పరిస్థితి, ఇక్కడ ఇండ్లు రెడీ కాలేదు. అసలు మీరు 2 నెలల ఖాళీ చేయాలని చెప్పారు, వాళ్ళు 2 నెలల ఖాళీ చేయాలని చెప్పారు. 2 నెలల ఖాళీ అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇండ్లు రెడీ లేవు. అక్కడ అలా ల్యాండ్ కేసులో ఉన్నాయి, అవి ఏం చేస్తున్నారు, అక్రమంగా పోలీసులు పెట్టి తవ్విపిస్తున్నారు, మట్టి తీస్తున్నారు. దీనికి ఆల్రెడీ స్టే ఉందన్న తర్వాత స్టే ఉన్నా ఏదున్నా మేము ఏం చేయలేము, కోర్టు గిన మమ్మల్ని ఏం చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటే ఎట్లా ఉంది ఉండడానికి పరిస్థితి, అంటే ఎట్లా దుమ్ము, అంటే టిప్పర్ల ఈ వెహికల్స్తో మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? చుట్టూ వెహికల్ ఊరు చుట్టూ మొత్తం వెహికల్ మొత్తం దుమ్మే, అసలు వాటర్ కొట్టట్లేదు, సరే ఏం కొట్టట్లేదు, మొత్తం వెహికల్ పని లేదేం లేదు. జనాలకు తాగుతున్నారు, తింటున్నారు, మొత్తం దరిద్రంగా తయారైపోయింది ఊరు మొత్తం. అక్కడ పట్టించుకునే నదుడు లేదు మమ్మల్ని, ఇక్కడ చూస్తే ఇక్కడ పట్టించుకునే నదులు లేదు. వాళ్ళ డ్యామ్ వర్క్ మాత్రం వాళ్ళు చేసుకుంటున్నారు, ఏం లేదా సరిగా పట్టించుకోవట్లేదు. మాకు ఎప్పుడని చెప్పారు, 6 నెలల్లో మీకు కంప్లీట్ చేస్తా అని చెప్పారు, 1 ఇయర్లో మొత్తం పూర్తి చేసి తోలిస్తా అని చెప్పారు. స్టార్టింగ్లో చెప్పింది ఏంది, మాకు ఇక్కడ పని స్టార్ట్ కాకముందుకు పారైట్లు ఇక్కడ పెట్టా, మీకు ఇండ్లు రెడీ అయిన తర్వాత అక్కడ ఇండ్లు తోలిచిన తర్వాత పని స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఇక్కడ డ్యామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి ఇండ్లు కంప్లీట్ కాలేదు. 600 నుంచి 700 ఇండ్లు రెడీ అయినాయి అంతే. కావాల్సిన 2000 ఇండ్లు కావాలి. 2000 ఇండ్లు ఏమీ లేవు ఇక్కడ. ఇంకా వర్క్ నడుస్తూ ఉంది, ఇంకా అక్కడ 2 నెలల ఖాళీ చేయమని చెప్పారు. ఆల్రెడీ మాకు మెమో ఇచ్చేసారు, సంతకాలు తీసుకున్నారు, ఎలాంటి కేసు వేయాల్సిన అవసరం, కేసు వేయకూడదు, ఎలాంటి హక్కు లేదని చెప్పి వాటి మీద మాకు. ఇది పరిస్థితి అంటే ఇటు ఒకవైపు మనం మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాలకు నిర్మించిన పునరావాసాలు చూసాం, ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల కోసం పునరావాసం కల్పించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి చూసాం. మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఏదైతే పునరావాసం కల్పిస్తున్నారో అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇక్కడ ఒక ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కోసం నిర్మిస్తున్నటువంటి ఇళ్లలో కొద్దిపాటి ఇళ్ళు పూర్తిగా స్థాయిలో నిర్మాణం అయినప్పటికీ ఇంకా చాలా అవసరం ఉన్నాయని, అంటే నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉంది కానీ అందుకు తగ్గట్టు ఇళ్ల నిర్మాణం లేదని, ఇల్లు ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదని, దాంతోపాటు ఇక్కడ నిర్మాణం జరిగినట్టు ఇళ్లకు డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇతర సౌకర్యాలు ఏవి లేకుండా పూర్తి స్థాయిలో అంటే ఇంకా నిర్మాణ దశలో ఉండడంతో ఒకవైపు తాముంటున్న గ్రామాల్లో ప్రస్తుతం ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ తాగునీటి కూడా తీవ్ర నీటి ఎద్దడి ఉందని, దాంతోపాటు ఇటు పశువులకు కావచ్చు మిగతా అంటే మొత్తం ఊర్లలో
ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ఇక్కడ పునరావాసం మాత్రం నత్తనడకన సాగుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు, అటు సొంత ఊర్లో ఉండలేని పరిస్థితి, ఇటు కొత్త నిర్మిస్తామని చెప్పినటువంటి ఇళ్లలోకి రాలేని పరిస్థితి, దీంతో ఇటు ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నామంటూ కూడా నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో శ్రీధర్, V6 న్యూస్, సిద్దిపేట జిల్లా నుండి.